ఈరోజు రైతు భరోసా కేంద్రాలు ఈరోజు రైతు దోపిడీ కేంద్రాలు అయిపోయినాయి రాష్ట్రంలో రైతు భరోసా ప్రభుత్వం చెప్తున్నారు ఇది రైతు దగ ప్రభుత్వం అందుకే వైసీపీ నాయకులు కమిషన్ రూపంలో 18000 కోట్లు దోచుకున్నారు ఏ సాక్షి బిల్లులు చెల్లించినంత ఉత్సాహం రైతులకు రైతు దగ్గర కొన్న ధాన్యానికి బిల్లులు ఇవ్వడానికి ఏంటి మీకు ఇబ్బంది డిమాండ్ ఉన్న ఇత్తనాలు దొరకవు డిమాండ్ ఉన్న ఎరువులు దొరకవు బ్లాక్ మార్కెట్ లో కొనుక్కోవాలా ఆత్మహత్యలు ఈ రాష్ట్రంలో జరిగిన ఆత్మహత్యలు ఎక్కడ జరిగినాయి కౌలు రైతులకు ఏమ న్యాయం చేస్తారా మీరు కౌలు రైతులకు ఎందుకు న్యాయం చేయలేకపోయింది ప్రభుత్వం కౌలు రైతుల ఆత్మహత్యలు దేశంలో రెండో స్థానం ఆంధ్రప్రదేశ్ అలాగే రైతు ఆత్మహత్యల్లో రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మూడో స్థానం దేశంలో ఈ స్థాయికి దిగజారాం చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రైతు ఆదాయం వ్యాపార రంగం మీద ఆదాయంలో రాష్ట్రం నంబర్ 1 స్థానం వచ్చింది ఆ రోజు మరి ఈ రోజు ఏంటి ఆత్మహత్యల్లో పైన ఉన్నాం రాష్ట్ర గౌరవం మంట కలిసిపోతా ఉంది ఈ ప్రభుత్వం అన్న రైతు జీవితాలు అల్లకల్లోలం అయిపోతా ఉంది ఈ ప్రభుత్వం అన్న మొన్న మధ్య స్వాములు వైసీపీ దళారులకి టన్నుకు 300 ఇత్తనాలు కొన్నారు వైసీపీ దళారులు తప్ప ఎవరు కొనడానికి ఇల్లేదంట అమ్మడానికి ఇల్లేదంట మన చెల్లూరుపేటలో కూడా ఇన్సిడెంట్ చూసాం కదా ఏంటి దౌర్జన్యం బాబు కొనక రైతులు ఎవరు కొట్టలేదని చెప్పేసి అల్లాడిపోతా ఉంటే వీళ్ళు వాళ్ళ దగ్గర కొన్నది వాళ్ళు కొనడానికి ఇల్లేదు వీళ్ళు కొనడానికి ఇల్లేదు మాకు టన్నుకు 300 ఇత్తనే మేము మీ మీ సరుకు పంపిస్తామని చెప్పేసి స్వాబుల రైతుల్ని గుంతుకోశారు కేంద్రం ప్రభుత్వం 6000 ఇస్తా ఉంటే మీరు 13000 ఇస్తామని చెప్పేసి 13000 ఇవ్వకుండా 7500 ఇచ్చి రైతులను మోసం చేశారు రైతు భరోసా మీరు ఇచ్చింది కేవలం 14000 రూపాయలు ఎగ్గొట్టింది చంద్రబాబు గారు జీవో ఇచ్చి రైతు రుణమాఫీ కింద జీవో ఇస్తే 30000 కోట్ల రూపాయలు ఇమ్మని చెప్పేసి జీవో ఇస్తే మీరు వచ్చి దాన్ని రద్దు చేసి 3 సంవత్సరాల్లో మీరు 14000 ఇచ్చారు రైతు భరోసా ప్రభుత్వం ఏ చంద్రబాబు గారు ఇచ్చినటువంటి మరి రైతులకు రిలీజ్ చేసినటువంటి జీవో ఇస్తే 30000 కోట్లు అందే కదా ఆ 30000 కోట్ల రూపాయలు ఆపేసి మీరు రైతు భరోసా అని చెప్పేసి మీరు రైతు దోపిడీ చేస్తున్నారు కేవలం మీరు ఇచ్చింది 14000 కోట్లు అదే చంద్రబాబు గారు ఇచ్చిన జీవో మీరు అమలు చేస్తుంటే రైతులకు 30000 కోట్ల రూపాయలు బెనిఫిట్ జరిగేది మీరు రైతులను ఆపి రైతు గొంతులు కోశారు చంద్రబాబు గారు ఇచ్చినటువంటి జీవో ఆపటం ఇది చాలా మోసం చాలా దగ రైతుల మీద పేమెంట్ మీరు ఎకరానికి 13000 ఇస్తామని చెప్పేసి రైతు భరోసా కేవలం 7500 ఎందుకు ఇస్తారు మీరు ఇది రైతులను మోసం చేయడం కదా కేవలం ధాన్యం మీద కూడా కష్టపడి పండించిన ధాన్యం మీద కూడా వైసీపీ దళారులు మా కింటాకి ఎంత కావాలని చెప్పేసి దోచుకుంటూ వైసీపీ దళారులు డబ్బులు ఇచ్చిన వాళ్ళే రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం కొంటున్నారు దీన్ని మోసం అనరా ఈ రైతులకు మీరు చేస్తున్నటువంటి దగ కదా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసం కదా వైసీపీ దళారులు ఎందుకు అరికట్టలేకపోయింది ప్రభుత్వం రైతులకు 23000 కోట్లు ఎందుకు పెండింగ్ 2300 కోట్ల రూపాయలు పెండింగ్ ఎందుకు ఉంచింది గత సంవత్సరం కాలంగా ఎందుకు చెల్లించలేదు ఎరువులు బ్లాక్ మార్కెట్ లో డిఏపి కట్టకు 400 ఎక్కువ కొనుక్కోవాలా ఈ రాష్ట్రంలో చంద్రబాబు గారు ఎప్పుడున్న చంద్రబాబు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడైనా జరిగిందా రైతు ఒక్క రూపాయి బ్లాక్ మార్కెట్ పెట్టుకోవాలా ఎరువులు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కట్టకు 400 రూపాయలు ఎక్కువ బ్లాక్ మార్కెట్ డిఏపి కొంటాం ఈ ప్రభుత్వాన్ని సిగ్గుసేట ఇది రైతు దగ ప్రభుత్వం కాదా కట్టక 400 ముఖ్యమంత్రి గారి కళ్ళ ముందు తీసుకుంటా ఉంటే ఈ ప్రభుత్వం ఏం చేసింది ఎంపికింది నేటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పల్నాడు జిల్లా నష్టపోయిన రైతాంగాన్ని అకాల వర్షాలలో నష్టపోయిన రైతాంగాన్ని పరామర్శించడానికి వస్తున్నారు 19 తారీఖు జిల్లాలో ప్రోగ్రాం ఖరారు కాబోతా ఉంది చిలకలూరిపేట నియోజకవర్గం అలాగే గురజాల నియోజకవర్గంలో రైతుల్ని ఆదుకుంటారు నష్టపోయినటువంటి పంటల్ని సందర్శించడానికి వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు రైతులకు అండగా ఎప్పుడు తెలుసుకుంటే పార్టీ ఉంటుంది